సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మహా అద్భుతమైన పిల్లలకి బలం కలగాలి అని అంటే ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాం. టీవీలో యాడ్స్ చూసి అది దాయితే హైట్ పెరుగుతారు, ఇది దాయితే బలం వచ్చింది, వ్యాధి నిరోధక శక్తి పుష్కలంగా పెరిగిద్ది అని యాడ్స్ చూసి కొంటాం. కానీ నో యూజ్. ఇంకా డాక్టర్స్ దగ్గరకు వెళ్తాం, అది కూడా యూజ్ అవ్వదు. ఇక అన్నీ చేసి చేసి విసిగి వేసారి ఇక మనం మన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అయినా కూడా క్లిక్ అవ్వకపోతే దీన్ని చేయండి. 100% క్లిక్ అయి తీరిద్ది. మీ పిల్లలు ఎలా తయారవుతారంటే 9 నెలల ఏనుగు బలం ఎంత ఉంటుందో అంత బలంగా తయారవుతారు. బలం వేరు, బరువు వేరు, లావు వేరు. బలంగా ఉన్నవాళ్ళు సన్నగా ఉన్నా కూడా చాలా బలంగా ఉంటారు. లావుగుండా వాళ్ళు అందరూ బలంగా ఉన్నారని అనుకుంటారు, కానీ లావుగా ఉన్నవాళ్ళు బలం కాదు, సన్నగా గట్టిగా ఉన్న వాళ్ళ దగ్గరే బలం ఉండిద్ది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామండి, మన పిల్లలు బలంగా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీ గనక మీరు మీ పిల్లలకి మనం కూడా చేసుకుంటే 9 నెలల ఏనుగు బలం ఎంత ఉంటుందో అంతలాగా తయారవుతారు మనం మన పిల్లలం. మరి చెప్పుకోబోయే ముందు ఇంత చిన్న చిన్న వీడియోస్కే ఇంత బలం వస్తుంటే మరి చాలా అనారోగ్యాల ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఎంతమందో ఎన్నెన్నో హాస్పిటల్స్కి వెళ్ళి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి అసలు ఇక మన మంచానికే పరిమితం, ఇక మన లైఫ్ ఇంతే, దేవుడిచ్చిన లైఫ్ ఇంతే, ఏ పాప కర్మలో అనుకుంటాం కదా. అలాంటివి కూడా పోవాలి అంటే ప్రతి శనివారం ఆదివారం గుంటూరులో నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అవి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొని వస్తే ఇలాంటి బలంగల్ల పౌడర్సే ఇలాగ వాడుకోవటమే చెప్పి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పర్మనెంట్ క్యూర్ అన్నమాట, శాశ్వత పరిష్కారం. మరి ఆలస్యం ఎందుకండి, శనివారం ఆదివారం రావడానికి ట్రై చేయండి. మన గుంటూరులో మేము కింద వాట్సాప్ నంబర్ ఇస్తాము, దానికి గనక మెసేజ్ పెట్టారనంటే మేము మీకు రిప్లై ఇస్తాం. మరి ఇప్పుడు దీని గురించి తెలుసుకుందామా. ఆల్రెడీ సునాముఖి అంటే అందరికీ తెలుసు, మలబద్ధకానికి అసలు దీని అంత మహత్తరమైంది ఇంకోటి లేదు మలబద్ధకం క్యూర్ చేసిద్దని. అంతేకాకుండా గుండె నొప్పులు కూడా తగ్గించిద్ది. అంటే ఇప్పుడు మనం చేసుకునే ఈ వీడియో సునాముఖి ఆకు తేనె కావాలి. దీనికి సునాముఖి ఆకు కామనే కానీ ఇప్పుడు ఈ తేనెతో మనం వాడాము అని అంటే బాగా బలం వచ్చింది. సునాముఖి ఆకుతో పటక బెల్లంతో వాడుకోవచ్చు, నీళ్ళతో వాడుకోవచ్చు, ద్రాక్ష, గులాబీలు, సైంధవ లవణం ఇలాంటివన్నీ వాడుకొని ఒక లేహ్యంలాగా తయారు చేసుకుని ఆల్రెడీ వీడియో చెప్పానండి. అలాంటివి కనుక వాడుకున్నారంటే మలబద్ధకం పోయిద్ది, పంచదారతో వాడితే గుండె రొమ్ము నొప్పి పోయిద్ది. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట, ఇది ఒక అద్భుతం అన్నమాట. కాబట్టి ఈరోజు ఇంతవరకు చెప్పుకుందాం. ఫస్ట్ పిల్లలకి పెద్దలకి మనం ఎవరికైనా సరే ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఈ ఆయుర్వేదం అంటే ఇవంటే అనుమానాలు ఉంటాయి కదా. ఇదేముందండి, ఆకు పొడి అయినా మనకు అనుమానం, వేడి చేసిద్దనే ఒక అపోహ అనుమానం. కాబట్టి చంటి పిల్లలకైతే ఇంత తీసుకోండి, ఒక 1 ఇయర్ దగ్గర నుంచి. అప్పుడే కదా పిల్లలు నడవలేక తప్ప పడిపోతున్నారు, తల నిలపట్టలేదు, ఇక్కడ ఈ హెడ్ కూడా ఇంకా అంటుకోలేదు, కింద పైన బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా అక్కడ మెత్తగా ఉంటుంది అది ఇంకా అంటుకోలేదు అని అంటారు. టోటల్గా అన్ని పుష్టితో పాటు అన్నమాట. తేనె కూడా ఇంత కలపండి, చక్కగా కలిపి ఒక లేహ్యంలాగా తయారు చేసుకోండి. చేసుకున్నాక ఇది పిల్లలకి నాలుగు మీద అలాగా రాయండి, చక్కగా లొట్టలేసుకుంటా చప్పరిస్తారు. పొద్దు పొద్దున్నే చేస్తే ఏదైనా సరే పొట్ట ఖాళీ మీద చేస్తే మెటబాలిజం బాగా స్పీడ్గా ఉంటుంది కాబట్టి అప్పుడే చేయమంటాం, పరగడుపునే చేయమంటాం. లేదా పరగడుపున ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి మా పిల్లలు తినేవి కానీ మేం చేసేవి కానీ, మరి ఎప్పుడు తినమంటారు అని అంటే పొట్ట ఖాళీగా ఉంది, నాకు పొట్ట ఖాళీగా ఉంది, ఆకలేస్తుంది, ఈ టైంలో ఏదన్నా తింటే బాగుండు అని అనుకున్న టైంలో ఇది తిని అరగంట ఆగి ఇంకా మీరు ఏమైనా తినండి. దీనికి ఎటువంటి పథ్యాలు లేవు. చూడండి ఎంత మంచి వీడియోను ఇది. ఇలాంటివన్నీ కూడా వీడియోస్ ద్వారా మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, చక్కగా అందరూ చేసుకుంటున్నారు, మంచి మంచి రివ్యూస్ పర్సనల్గా నాకు ఇస్తున్నారండి. అలా కాదు కామెంట్ రూపంలో తెలియజేస్తే చాలా బాగుంటుందండి. ఇంకోటి మరి ఎందుకో కానీ
మనకి 2K దాకా దగ్గరికి వచ్చి అలా ఆగిపోయింది ఎందుకో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరగకుండా. మరి మీరందరూ ఈ సబ్స్క్రైబర్స్తో లైక్తో షేర్తో నన్ను బాగా ఎంకరేజ్ చేస్తే మీ పిల్లలు మీరు ఇంకా అసలు హాస్పిటల్కి గడప తొక్కకుండా ఇలాంటివన్నీ వచ్చేది ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో ఎలాంటి స్వాంతనం ఉండేది ఏ ఏ డ్రింక్స్ తాగితే ఎలా ఉండాలి అనేది నేను చెప్తానండి. కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎలా అంటే లైక్స్ షేర్స్ సబ్స్క్రైబర్స్ అలా చేశారంటే మీకు మంచి మంచి రిజల్ట్తో మీ ముందుకు వస్తామండి. ఇంకా మీకు మోకాళ్ళ నొప్పి, స్పాండిలైటిస్, సయాటిక, పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్, టోటల్గా ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, డిస్క్ లొకేట్ అవ్వటము, ఎముకలు ఇరిగిపోవటము ఇలాంటివన్నీ కూడా నా దగ్గర ఎంత దూరం వెళ్ళి ఏమి వాడినా, ఆయుర్వేదం కూడా వాడామని చెప్తున్నారు, అలాంటివి వాడినా కూడా ఏదైనా సరే నా దగ్గరికి వస్తే మీకు శాశ్వత పరిష్కారం గ్యారంటీ అండి. వాడిన వాళ్ళమ్మ నిజంగా ఇది అవునా కాదా అనేది కామెంట్ బాక్స్లో తెలియజేస్తే మీలాంటి వాళ్ళందరూ సఫర్ అయ్యే వాళ్ళందరూ కోలుకుంటారు. అది కూడా సాక్షాత్తు దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్. ఒక మాట సాయం కూడా చాలా గొప్ప, ఒక అన్నదానం చేసినంత ఇంకా అంతకంటే గొప్ప కూడా. కాబట్టి ఇదంతా మీరు కూడా నా దగ్గర తీసుకున్నాయని పక్కన వాళ్ళకి అందరికీ షేర్ చేసి మమ్మల్ని ఈ రూపే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఇప్పుడు మీకు ఈ సునాముఖి ఆకు కావాలి, తేనె కావాలి అని అంటే www.sugnalsiri.com మీకు అందరికీ అందుబాటులో ఉంటాయండి, తీసుకోవచ్చు. మీరు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసి మీ పిల్లల్ని మంచి ఏనుగు బలవంతా, గున్న ఏనుగుకు ఉన్న బలవంతాగా తయారు చేసి మరలా నాకు ఫొటోస్ పెడతారని నేను అనుకుంటున్నాను. ఇంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.